ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ప్రధాన నియోజకవర్గాలపైనే అందరి చూపు పడుతోంది. ముఖ్యంగా తిరుపతి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనరల్ సీట్ అయిన తిరుపతి గురించే నేతలతో పాటు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తిరుపతి అర్బన్ రూరల్ మండలాలతో కలిసి తిరుపతి నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ 2.7 లక్షలకు పైనే ఓటర్లు ఉన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, చిరంజీవి వంటి సినీ ప్రముఖులు ఈ అసెంబ్లీ నుంచే పోటీ చేసి గెలిచారు. అయితే జనాభా పరంగా బలిజలు ఎక్కువ మంది ఉన్నా కూడా కమ్మ రెడ్డి సామాజిక వర్గాల మధ్యలోనే ఎక్కువగా పోరు నడిచే నియోజకవర్గంగా దీని గురించి చెప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 6 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967లో జరిగిన ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఈశ్వర్రెడ్డి గెలిస్తే మిగిలిన 5 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపును తన ఖాతాలో వేసేసుకుంటూ వచ్చింది. ఇక్కడి నుంచి గెలిచిన ఈశ్వర్రెడ్డి 1978లో అసెంబ్లీ స్పీకర్గాను పనిచేశారు. ఇక్కడ మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒక ఉప ఎన్నిక సహా 5 సార్లు, అంటే 1983, 1994, 1999, 2014లో జరిగిన ఎన్నికలతో పాటు 2015లో జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీనే గెలిచింది. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ తిరుపతిలో గెలిచి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఆయన రికార్డులకెక్కారు. తిరుపతి అసెంబ్లీ సీట్లో 3 సార్లు, అంటే 1985, 1989, 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తొలిసారి ఇక్కడి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. అయితే చిరంజీవి రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తొలిసారి విజయం సాధించింది. 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణ ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో వెంకటరమణ భార్య సుగుణమ్మ గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సిపి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజయాన్ని సాధించారు. మరోవైపు కులాల వారీగా కనుక చూస్తే 8 సార్లు రెడ్లు, 7 సార్లు బలిజలు, 1 సారి కమ్మ అభ్యర్థి తిరుపతి అసెంబ్లీ సీట్ నుంచే గెలిచారు. అయితే 1983లో గెలిచిన ఎన్టీఆర్ని కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా, 2009లో గెలిచిన చిరంజీవిని కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా కంటే అప్పట్లో వారికున్న క్రేజ్ వల్ల విజయం సాధించారు. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాలతో 2024 ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం టీడీపీకి గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గంగా కనిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమికి ఇటు కమ్మ అటు బలిజ ఓట్లు పడే అవకాశం ఉండటంతో 2024 ఎన్నికలు ఈ కూటమికి కలిసి వస్తాయనే అంచనాలు అంతటా పెరుగుతున్నాయి.